ప్రపంచానికి స్వాగతం నేను పవన్కాంత్ దిగువల్లి ఇటీవల పాకిస్తాన్ మీడియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ఒక ఆర్డినెన్స్ ప్రవేశపెట్టింది ఆదేశం పాత్రికేయులపై ఆంక్షలు పెట్టేదిగా భావిస్తున్న ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి జర్నలిస్టులపై భారీ జరిమానాలు మీడియాలో ట్రైబ్యునల్స్ వంటివి పిఎండిఏలో భాగంగా ఉన్నాయి అంతేకాదు ఇందులోని నిబంధనలు సోషల్ మీడియాపై కూడా ఆంక్షలకు తారతీస్తాయి ఇది చట్టరూపం దాలిస్తే పత్రికా స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ వంటివి మరింత ప్రమాదంలో పడతాయని పాత్రికేయులు అంటున్నారు కానీ ప్రభుత్వం మాత్రం దీని ద్వారా జర్నలిస్టుల హక్కులను కాపాడుతామని అంటోంది ఇస్లామాబాద్ నుంచి బీబీసీ ప్రతినిధి హుదా ఇక్రామ్ అందిస్తున్న కథనం జర్నలిస్ట్ అసద్ అలీ తూర్ కొన్నేళ్ల క్రితం యూట్యూబ్ను తన పాత్రికేయ వృత్తికి మాధ్యమంగా చేసుకున్నారు అందులో ఎలాంటి సెన్సార్షిప్ ఉండదని ఈయన భావించారు తన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అన్సెన్సార్డ్ అని పెట్టుకున్నారు కానీ ఒకరోజు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈయన ఇంట్లోకి జొరబడి భౌతికంగా దాడి చేశారు పదుల సంఖ్యలో ఉన్న వాళ్ల యూట్యూబర్లు ప్రచారకర్తలైన యాంకర్లు మా గొంతును నొక్కేయలేకపోయారు మా విశ్వసనీయతను దెబ్బతీయలేకపోయారు దాంతో ఇప్పుడు పీఎండిఏను ముందుకు తెచ్చారు మేము దీని కూడా ఎదుర్కొంటాం మమ్మల్ని ఇప్పటికే చావబాదారు ఇప్పుడు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం తూర్ వంటి జర్నలిస్టులు తమ వృత్తిపట్ల ఇంత పట్టుదలతో ఉన్నారంటే అందుకు తగిన కారణాలు కూడా ఉన్నాయి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేసిన పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ కన్నా మూడు స్థానాల దిగువన నూట నలభై ఐదవ స్థానంలో ఉంది పాకిస్తాన్ పాకిస్తాన్లో ఎలక్ట్రానిక్ డిజిటల్ ప్రింట్ మీడియా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు అమలవుతున్న ఆంక్షలకు బాధ్యత చాలా వరకు ప్రభుత్వానిది అన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి పాకిస్తాన్ మీడియా డెవలప్మెంట్ అథారిటీ అనేది మీడియా గొంతు నొక్కేసేందుకేనని చాలామంది పాకిస్తానీ జర్నలిస్టులు అంటున్నారు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఇందులో వారు చెప్పారు ప్రభుత్వ వ్యవస్థల గురించి మీరేమైనా మాట్లాడారా అని ఆ కమిటీ చూస్తుందట మీరు సైన్యం గురించి కానీ న్యాయ వ్యవస్థ గురించి కానీ ఏమైనా మాట్లాడారా అనేది వారు చూస్తారు ఈ వ్యవస్థల ఏదైనా ప్రభావం పడితే మిమ్మల్ని మూడేళ్ల పాటు జైల్లో పెట్టచ్చు మీరు మీ సంస్థ లక్షల రూపాయల జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం దీన్ని సమర్థించుకుంటోంది డిజిటల్ మీడియాతో వ్యవహరించేందుకు ప్రత్యేకమైన చట్టమేదీ పాకిస్తాన్లో లేదని అంటోంది పాకిస్తాన్ సమాచార ప్రసార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి బీబీసీతో మాట్లాడుతూ పీఎండీఏ ప్రతిపాదన అన్ని అవసరాలను తీరుస్తుందన్నారు పీఎండీఏ ద్వారా జర్నలిస్టుల సమస్యల్ని ప్రభుత్వం తీర్చగలుగుతుందన్నారు వారి హక్కులను కాపాడుతుందని తెలిపారు సవరణలు చేసేందుకు కూడా తాము సిద్ధమని అన్నారు సంప్రదింపుల మొదటి దశలో మేము ఈ అవగాహనను ముందుంచాం రెండో దశలో మేము చట్టాన్ని అందరి ముందుంచుతాం ఒక చట్టాన్ని ప్రతిపాదించడానికి ముందు ఇంత విస్తృతంగా సంప్రదింపులు జరపడం పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేదు ప్రతిపాదిత చట్ట నమూనాలపై నియమాలపై మేము చర్చలు జరిపాం ఆ తర్వాత మేం మీడియా సంస్థల్ని ఆహ్వానించాం సలహాలు ఇవ్వమని కోరాం సంప్రదింపుల ద్వారానే ముందుకు సాగాలని మేము అనుకుంటున్నాం మొదటి ముసాయిదా ప్రకారం పీఎండిఏ సభ్యులను అన్నుకునే అధికారం ప్రభుత్వానికే ఉంటుంది పీఎండీఏ వెలువరించే ఏ తీర్పుపైనైనా అప్పీల్ చేసుకోవాలంటే జర్నలిస్టులు సుప్రీంకోర్టుకే ఉంటుంది కానీ సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసులు భారీగా పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుత ప్రజాస్వామిక ప్రభుత్వపు పాలన నియంతృత్వం కంటే అధ్వాన్నంగా ఉందని సీనియర్ జర్నలిస్ట్ హమీద్ మీర్ అభిప్రాయపడ్డారు జర్నలిస్ట్ అసద్ తూర్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఒక నిరసన ప్రదర్శనలో ప్రసంగించినందుకు ఈయనపై అన్ని మాధ్యమాల్లోనూ నిషేధం విధించారు ఇది దాదాపు నాలుగు నెలల కింద జరిగింది పర్వేజ్ ముషరఫ్ కాలంలో ఒక సైనిక నియంతగా ఆయన మాపై పిఈఎంఆర్ఏ అంటే పాకిస్తాన్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ ద్వారా నిషేధం పెట్టారు ఆ నిషేధం స్పష్టంగా ఉండేది ఆ పని చేసింది ఎవరో మాకు తెలుసు ముషరఫ్ కూడా ఈ విషయాన్ని ఎన్నడూ దాచిపెట్టలేదు దానిపై నాకేమీ తెలియదన్నట్టుగా ఆయన ఎప్పుడూ వ్యవహరించలేదు కానీ ప్రస్తుత ప్రభుత్వంలోని మంత్రుల్లో ఎవరు కూడా తాము చేసిన దాన్ని ఒప్పుకోరు మీపై నిషేధం పెట్టింది ఎవరో మాకు తెలియదని వారంటారు తాము పాల్పడ్డ పనుల్ని ఒప్పుకునే నైతిక స్థైర్యం వారికి లేదు ఇప్పటికైతే తమపై పీఎండిఎను రుద్దితే దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళతామని ప్రస్తుతం జర్నలిస్టు సంఘాలంటున్నాయి మరి ప్రభుత్వం వారి సలహాలను పట్టించుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే గత రెండు దశాబ్దాల్లో పాకిస్తాన్లో ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా వేగంగా అభివృద్ధి చెందింది ఇప్పుడు పాకిస్తాన్లో ఏడు వందల ఏడు వార్తాపత్రికలు దాదాపు నూట యాభై టీవీ ఛానల్స్ అరవై ఐదుకు పైగా రేడియో స్టేషన్స్ పనిచేస్తున్నాయి అయితే మరో వాస్తవం ఏంటంటే గత రెండు దశాబ్దాల్లో మీడియా పైన ప్రభుత్వం సైన్యం అప్రకటిత సెన్సార్షిప్లు అమలు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి ఇప్పుడు పీఎండీఏ చట్టం దేశాన్ని పత్రికా స్వేచ్ఛ విషయంలో ఓ అడుగు ముందుకు తీసుకెళ్తుందా లేదా రెండడుగులు వెనక్కి నడుతుందా అనేది చూడాల్సి ఉంది వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఐదు రాష్ట్రాల్లో గోవా ఒకటి ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ గోవాలో రాజకీయాలు జోరందుకున్నాయి ఎందుకంటే బెంగాల్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు గోవాలో బీజేపీని సవాల్ చేస్తోంది మరి గోవా ఎన్నికలను రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మమతా వర్సెస్ మోదీ మ్యాచ్కు రిహార్సల్ అనుకోవచ్చా గోవా నుంచి బీబీసీ ప్రతినిధి మయూరేష్ కొన్నూరు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ రాజకీయ టెన్నిస్ కోర్టులో లియాండర్ పేస్ను దించుతున్నారు మమతా బెనర్జీ ఫుట్బాల్లో హుషారుగా ఫ్రీ కిక్కిస్తున్నారు రాహుల్ గాంధీ గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ నేత ప్రమోద్ సావంత్ తన ప్రత్యర్థులెవరూ గోల్స్ చేయకుండా సర్వశక్తులు అడ్డుతున్నారు గోవాలో ఎన్నికల గేమ్ మొదలైంది కేవలం నలభై అసెంబ్లీ సీట్లు ఉండే ఈ చిన్న రాష్ట్రంలో ఎన్నికల తీరు ప్రచార హోరును చూస్తుంటే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలు ఎలా ఉండొచ్చో అర్థమవుతోంది గోవాలో ఎన్నికల వాతావరణం వేడెక్కడానికి కారణం మమతా బెనర్జీ కోల్కతాను తలపించేలా గోవాలో వేల సంఖ్యలో మమతా బెనర్జీ హోర్డింగ్లు కనిపిస్తున్నాయి ఇంతకు ముందు ఎన్నడూ ఇక్కడ పోటీ చేయని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు గోవాలో అధికార బీజేపీకి ఎందుకు సవాల్ విసురుతోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రధాని పదవి కోసం పోటీ పడేందుకు మమతా బెనర్జీ సిద్ధమవుతున్నారా అన్నీ ఇప్పుడే చెప్పేస్తే తరువాత చెప్పడానికే ఉంటుంది కాస్త టైం ఇవ్వండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం ఇందులో ఏమీ లేదు ఇప్పుడే పని మొదలు పెట్టాం మెందిన్ను కొనసాగిస్తాం గోవాలో ఇటీవల రెండు రోజుల పాటు పర్యటించిన మమతా బెనర్జీ ఇక్కడి ప్రజలను కలుసుకున్నారు ఇతర పార్టీల స్థానిక నేతలతోనూ చర్చలు జరుపుతోంది మమతా బెనర్జీ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది ప్రధానమంత్రి కావాలని ఆమె కోరుకుంటున్నారు మోదీని ఢీకొట్టగలిగే సత్తాగల నేతగా తనను తాను చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారామె గోవా చిన్న రాష్ట్రం కాబట్టి దీన్ని సులభంగా మేనేజ్ చేయగలమని వారు అనుకుంటున్నారు కానీ ఇది సాధ్యం కాదు గోవా తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న కొద్ది మంది నేతలు ఇప్పటికే వయసు మీరిపోయారు అని అంటున్నారు రాజానాయక్ కానీ ఇక్కడ మమత తృణమూల్ల హవా ఏమీ ఉండబోదని అధికార బీజేపీ ధీమాగా ఉంది నేను ఫుట్బాల్ ఆడతాను కలుపుకొని పోతాను యువతతో పాటు రైతులు మత్స్యకారులు ఇలా అన్ని వర్గాల వారిని కలుస్తూ ఉంటాను గత రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నేను ఇక్కడ సమస్యలన్నీ తీరుస్తున్నాను ప్రస్తుతం టీఎంసీ పార్టీ మాదిరిగానే గతంలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల పదిహేడు ఎన్నికల్లో పోటీ చేసింది కానీ ముప్పై తొమ్మిది సీట్లలో పోటీ చేసిన ఆ పార్టీ ముప్పై ఎనిమిది స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది కానీ రెండు వేల పదిహేడు ఎన్నికలు గోవా రాజకీయాలను పూర్తిగా మార్చేశాయి కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించినా అది చిన్నా భిన్నమైపోయింది చీలిన కాంగ్రెస్ గ్రూపులతో పాటు స్థానిక పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు మనోహర్ పారికర్ ఆ తరువాత మరో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు గత ఎన్నికల్లో తామిచ్చిన తీర్పును అపహాస్యం చేయడంపై గోవా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కాంగ్రెస్ అంటోంది ఇప్పటికీ ప్రజలు కోపంగా ఉన్నారు ప్రజలు మాకు అధికారం ఇస్తే దాన్ని బీజేపీ లాగేసుకుంది ఇరవై ఒక్క స్థానాల నుంచి పదమూడు సీట్లకు పడిపోయిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇది గోవాకు జరిగిన అవమానం ఇది మాకు కలిసి వస్తుంది చరిత్రలోకి చూస్తే గోవాలో ఎప్పుడూ స్థానిక పార్టీలే కింగ్ మేకర్గా ఉంటూ వస్తున్నాయి ఇప్పుడు మమతా బెనర్జీ రూపంలో మరొక ప్లేయర్ బరిలోకి దిగుతున్నారు మరి ఏ మేరకు ఆమె ఆటను రక్తికట్టిస్తుందో వేచి చూడాల్సిందే అభివృద్ధి అడవుల సంరక్షణ ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటించడం అనేది సవాల్తో కూడుకున్నది అడవులను సంరక్షించి పర్యావరణాన్ని పరిరక్షిస్తామని చెబుతున్న భారత్లో లక్షల చెట్ల నెరికివేతకు కారణమవుతున్న ప్రాజెక్టులకు కొన్ని రాష్ట్రాలు అనుమతులు మధ్యప్రదేశ్ తీసుకొచ్చిన డైమండ్ మైనింగ్ ప్రాజెక్టు వల్ల రెండు లక్షల చెట్లను నరకాల్సి ఉంటుంది ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పుతో తాత్కాలికంగా ఈ ప్రాజెక్ట్ ఆగింది కానీ ఇదే కారణంలోకి వస్తే తమకు బతికే లేకుండా పోతుందని అడవులపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు చెబుతున్నారు బీబీసీ ప్రతినిధి నితిన్ అందిస్తున్న కథనం మధ్యప్రదేశ్లోని ఈ అడవులకు ప్రమాదం పొంచి ఉంది అట్ల ఫోర్ అవర్స్ ఇస్ ద క్విక్స్ ఇక్కడకు చేరుకోవాలంటే నాలుగు గంటల పాటు నడవాలి కానీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు వజ్రాల గణలు మొదలైతే ఈ పచ్చదనమంతా పోతుంది ఈ అడవిపై ఆధారపడి బతుకుతున్న ప్రజలతో పాటు జంతువులు కూడా గూడు కోల్పోతాయి టోట్లీ డిపెండెంట్ ఓన్ ఫారెస్ట్ మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలికంగా డైమండ్ మైనింగ్ ప్రాజెక్టును ఆపివేయడంతో ఇక్కడి బాక్స్ వాహా ఫారెస్ట్లోని పదివేల మంది ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఈ ప్రాజెక్టు కోసం రెండు లక్షల చెట్లను నరకాల్సి ఉంటుంది ఆయుర్వేద మూలికలు ఆకులు ఈ అడవుల్లో దొరుకుతాయి తమకు ఏమి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి ఆయుర్వేద మూలికలు ఈ అడవి నుంచే తీసుకొస్తారని వారికి తెలుసు పోరాడాలో లేదో వారే నిర్ణయించుకోవాలి కానీ ప్రజలు ఈ ప్రాజెక్టును స్వాగతిస్తున్నారని చెబుతోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం మేము గ్రామస్తులను కలిసాం ఒకరు కూడా దీన్ని వ్యతిరేకించలేదు అందరూ ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధిని కోరుకుంటున్నారు వజ్రాల గణలకు రోజుకు కొన్ని లక్షల లీటర్లు నీరు కావాలి ఇక్కడ నరకనున్న చెట్లకు బదులుగా పది లక్షల చెట్లు నాటుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది మరి ఆ చెట్లకు కూడా నీరు కావాలి భూగర్భ జలాల విషయంలో ఈ ప్రాంతాన్ని సెమీ క్రిటికల్ ఏరియాగా గుర్తించారు ఈ ప్రాజెక్టు కోసం కోటి అరవై లక్షల లీటర్ల నీరు అవసరం కాబట్టి గేల్ నదిపై డ్యామ్ను నిర్మించి జలాలను మళ్లిస్తున్నారు ఇది మొత్తం నదీ పరివాహక వ్యవస్థనే నాశనం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పర్యావరణ కార్యకర్తలు కోర్టులో సవాల్ చేయగా తాత్కాలికంగా ప్రాజెక్టును నిలిపివేసింది మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ ప్రాజెక్టు వలన ఇలాంటి వారసత్వ సంపదను కోల్పోతామని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతరిక్షంలో చోటు చేసుకునే వివిధ రకాల పరిణామాలను పసిగట్టడానికి స్పేస్ టెలిస్కోప్లు ఎంతో సహాయపడతాయి బ్లాక్ హోల్స్ ఏర్పడటం కావచ్చు నక్షత్రాల పరిణామం కావచ్చు వేటినైనా పరిశీలించాలంటే శాస్త్రవేత్తలకు టెలిస్కోపుల సాయం కావాల్సిందే అయితే ప్రస్తుతం వాడుతున్న స్పేస్ టెలిస్కోప్లకు కొన్ని పరిమితులు ఉన్నాయి ఈ లోపాలను సరిచేస్తూ కొత్త తరహా టెలిస్కోప్ను డిజైన్ చేయడానికి పరిశోధకులకు ఎండ్రకాయలు సహాయపడ్డాయి అది అలాగూ ఈ కథనంలో చూద్దాం బ్లాక్ హోల్ ఏర్పడినప్పుడు లేదా రెండు నక్షత్రాలు ఢీకొట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఇలాంటి పరిణామాలను గుర్తించి పరిశోధించేందుకు శాస్త్రవేత్తలకు టెలిస్కోప్లు ఎంతో అవసరమవుతాయి కానీ మామూలు స్పేస్ టెలిస్కోప్లు ఒకసారి ఆకాశంలోని ఒక భాగాన్ని మాత్రమే చూడగలవు అనూహ్య ఘటనలను అవి గమనించలేవు అంతరిక్షంలో ఎదురయ్యే ఈ సమస్యకు పరిష్కారం కోసం సముద్రంలో వెతికారు శాస్త్రవేత్తలు సముద్రగర్భంలో మురికి నీళ్లలో సైతం ఎండ్రకాయల కళ్లు పనిచేసే తీరు వారికి ఆసక్తి కలిగించింది యాంటనాలు వాసన రుచి ద్వారా అవి బాహ్యప్రపంచాన్ని తెలుసుకుంటాయి ఎండ్రకాయల కనుపాపలు వేల కొద్దీ చదరపు నాళాలతో కప్పి ఉంటాయి ఈ నాళాలు అద్దాల మాదిరిగా పనిచేస్తాయి కాంతి ఎటువైపు నుంచొచ్చినా దాన్ని ఈ నాళాలు కంటిలోకి రిఫ్లెక్ట్ చేస్తాయి తద్వారా ఎండ్రకాయలు పరిసరాలను బాగా చూడగలుగుతాయి అంతేకాకుండా తలను తిప్పకుండానే శత్రువులను గమనించగలుగుతుంది కూడా ఎండకాయల కళ్లు పనిచేసే టెక్నాలజీ ఆధారంగా సరికొత్త స్పేస్ టెలిస్కోప్ను డిజైన్ చేశారు సైంటిస్టులు ఇందులోని అనేక నాళాలు ను రిఫ్లెక్ట్ చేయడం ద్వారా ఇమేజ్ను క్రియేట్ చేస్తాయి నెలవంక ఆకారంలో నాళాలను బిగిస్తారు కనుక అన్ని దిశల నుంచి వచ్చే కిరణాలను ఇవి పసిగట్టగలవు టీమిండియాతో విరామం లేకుండా క్రికెట్ ఆడిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తి స్పందన ఇవాళ కార్టూన్ టైంలో